డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో చాలా వరకు చూసుకుంటే కొంచెం గందరగోళం అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే విషయంలో కానీ సమాధాన పడే విషయంలో కానీ అడ్జస్ట్మెంట్ అవ్వరు. కొన్ని చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. లవ్ అనేది అయిపోయిందా, ప్రేమ అనేది ఇంకా లేదా, ఇంతేనా, ఇంతే ప్రేమిస్తారా నన్ను అనే ఒక ఆలోచనలు వస్తాయి, కన్ఫ్యూజన్లో కూడా ఉంటాం. మరి ఇలాంటి టైంలోనే మనము మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాం. మరి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్గా లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా చాలానే ఉంటాయి. మరి అటువంటి సమయంలో మనము కౌన్సిలర్స్ దగ్గరికి, ఏదైనా మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తే మనకి మంచి సరైన సమాధానం మనకి దొరికే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఈరోజు మీతో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. భార్య ఆలోచిస్తూ ఉంటుంది చాలాసార్లు, ఏంటంటే నా భర్త నా గుప్పెట్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నా వెనకాలే తిరగాలి, ఇంకొక అమ్మాయి వైపు చూడకూడదు అనే ఒక అదైతే ప్రతి భార్యకి ఉంటుంది. అది అంటే అది ప్రేమ అనుకో, అనుమానం అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, నా భర్త నాకే సొంతం అనే ఒక ఉంటుంది కదా కాన్సెప్ట్ అయితే. సో అలా ఉన్న వాళ్ళకి భర్తని గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే భార్య ఏం చేయాలి, ఏమైనా చిట్కాలు చెప్తారా మేడం? ఇప్పుడు ఒక వస్తువు కావాలి, బయటకు వెళ్ళి కొనుక్కోవాలి, మనం ఊరికే వచ్చేస్తుందా రాదు, దానికి ఎంతో వెల కట్టాలి, దానికి ప్రైస్ మనం పే చేయాలి ఆ వస్తువు మనకు. అంటే ఒకటి కావాలంటే మనం ఏం చేయాలి, ఒకటి చేయాలి, అంతే కదా. అది కావాలంటే మనం డబ్బు కట్టాలి. ఎస్. లేదంటే అది వాడు ఇవ్వడు, షాప్ వాడు ఇవ్వడు, ఏదైనా అంతే, గివ్ అండ్ టేక్, అంతే కదా. ఇవ్వాలి, తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా, ఇలా ఉంటాయన్నమాట. తర్వాత అసలు గుప్పెట్లో ఎందుకు పెట్టుకోవాలి, అది మెయిన్. ఇంకొకటి, నా భర్త నాకే సొంతం కాకపోతే పక్కింటి అమ్మాయికి సొంతమా కదా? నువ్వు అవునన్నా కాదన్నా నీ భర్త నీకే సొంతం. ఎస్. నీకు ఆ భయం ఎందుకు, ఇంకా గుప్పెట్లో పెట్టుకోవడం ఎందుకు? అయితే ఉన్నాయి దీనికి సంబంధించినవి. ఫస్ట్ మనం ఎలా ఉండాలో అది తెలుసుకోవాలి. పరిస్థితులు ఏంటి ఇంట్లో, లేకపోతే ఏ పరిస్థితుల వల్ల మనకి ఏమన్నా గొడవలు వస్తున్నాయా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. తర్వాత నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నువ్వు గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఎంతో కొంత ఆ అబ్బాయికి ఫేవర్గా ఉండాలని ఆ అబ్బాయి కోరుకుంటాడు కదా. ఎస్. నువ్వు ఏమీ ఇవ్వకుండా అన్నీ నువ్వే ఇవ్వంటే ఫస్ట్లో ఏదో ప్రేమగా ఏదైనా ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వబుద్ధి కాదు, అంతే కదా. అన్నీ తీసుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, సరైన వంట చేసి పెట్టట్లేదు, అయితే నాకు కావాల్సినట్టు ఉండట్లేదు, ఇంట్లో మాట వినట్లేదు అంటే ఇంకా అబ్బాయి కూడా ఎలా ఉంటాడు? అలా అందుకని చెప్పి ముందు మనం కూడా మనం ఏమి ఇస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మన పద్ధతి ఏంటనేది కూడా చూసుకోవాలి. ఊరికే భర్త పెళ్ళి అవ్వంగానే పక్కన ఇంకెవరినే చూడకూడదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్. అక్కడ వరకు ఇప్పుడు ఈ రోజులను బట్టి అమ్మాయిల అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఎస్. అందుకని చెప్పి తాళి కట్టంగానే అమ్మాయితో నువ్వు మాట్లాడద్దు అంటే నిన్నటి వరకు 20 ఏళ్ళ స్నేహం ఉండొచ్చు, అంత మాత్రం చేత అక్రమ సంబంధాలు ఉంటాయా? ఉండేవాళ్ళు ఉంటారు, అది కనిపెట్టుకోవాలి. అది నేను అలా కూడా నేను చెప్పలేదు. జాగ్రత్త పడటం వేరు, అనుమాన పడి ఊరికే దాన్ని రప్చర్ చేసుకోవటం వేరు కదా. కొన్ని కొన్ని అలా వదిలేయాలి. మరీ మనకి దాన్ని బాగా తెలిసినప్పుడు ఆ విషయం గురించి దాని మీద ఫోకస్ పెట్టాలి. ఊరికి ఏమీ లేకుండా మనం అన్నామంటే వస్తాయి గొడవలు, చాలా దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ముందు మనం ఎలా ఉంటున్నామో, మనం ఏమిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. అబ్బాయి కూడా అనుకుంటాడు నాకు అనుకూలంగా ఉండాలి అన్ని విధాలని, అలా ఏమనుకోకుండా ఏమి చేయకుండా మనము ఎవరో తల్లి సలహా ఇచ్చిందని, లేకపోతే ఏదో సినిమాలో చూపించాడని ఇలా చూపి మనం వెళ్ళేసి నువ్వు నా అండర్లో ఉండాలని కోరుకోకూడదు. కోరుకోకూడదు. అయితే ఎప్పుడు అబ్బాయి నీకు అనుకూలంగా ఉంటాడు అని అంటే అతనికి ఇష్టమైన చెయ్యి. అన్నిటికంటే ఫస్ట్ అతను ఏం కోరుకుంటాడో తెలుసా చెప్తారు. ఇప్పుడు చాలామంది నేను వింటున్నాను, ఏదన్నా సమస్య వస్తే తను నాది అనుకుని జంప్ చేసి చేస్తుంది, లేకపోతే పెళ్ళి కాకముందు మా ఇంట్లో ఏదో చిన్న సమస్య వచ్చింది తను వచ్చి ఆదుకుంది అంటే ఆ బాధ్యతను చూశాను తనలో, ఆ కమిట్మెంట్ని చూశాను, ఆ కాబోయే ఇన్లాస్ మీద ఆ ప్రేమ చూశాను కాబట్టి నేను అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నాను అని కూడా అంటుంటారు కదా. అయితే అబ్బాయిలు అవి కోరుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. అట్లాంటప్పుడు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని కోరుకుంటాడు అబ్బాయి. అది కనుక కనిపెట్టినట్టయితే మనం అతనికి ఏది కావాలో అది ఇస్తే మనకి బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు, అబ్బాయికి కావాల్సినట్టు మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయడం,
వాళ్ళకి ఏం కావాలో అది చూసి పెట్టడము, తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలి. వన్ సైడ్ అని నేను చెప్పను, అయితే మన బాధ్యత మనం చూడాలి. మనం ఎంత బాగా ఉన్నా కూడా అవతల నుంచి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చూడొచ్చు తర్వాత సంగతి. కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే, తప్పు అవతల వాళ్ళ వైపు ఉన్నా కూడా లైఫ్ అంతా ఓర్చుకున్నా కూడా ఇంకా ఈ అమ్మాయిని అంటూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా అబ్బాయిని గుప్పెట్లో పెట్టుకోలేవు. సాధారణంగా అయితే అబ్బాయికి ఇష్టమైనట్టుగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా మన మాట వింటాడు. మరి ఆ అబ్బాయి మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. అయితే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి మనం ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలి, మామగారితో ఎలా ఉండాలి, అత్తగారింట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఒకవేళ మనం వేరుగా ఉన్నాం అనుకోది వేరే విషయం, అందరం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, విడిగా ఉన్నా కూడా వాళ్ళని కేర్ చేస్తూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, అసలు పట్టించుకోకుండా ఉండటం అలాంటివి కూడా చేయకూడదు. కాబట్టి అబ్బాయికి ఏది ఇష్టమో అది చేయాలి. మాటి మాటికి నగలు కొనుక్కుందాము, చీరలు కొనుక్కుందాము, వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళింట్లో ఇది ఉంది, వాళ్ళ ఆయన అలా చేశాడు, వీళ్ళ ఆయన ఇలా చేశాడు అని పోల్చడము, ఇలాంటివి చేస్తే కోపం అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తను ఎటు ఒకవేళ చేయలేకపోయాడు అనుకోండి, తేలేకపోయాడు అనుకోండి, అతనికి ఇన్సల్ట్ అనిపిస్తుంది ప్రతిక్షణం, ప్రతి ఇదిలోనూ అతనికి అలా అలా పెరుగుతూ ఉంటుంది లోపల అవమాన భారం. తన చేయలేని అసమర్థతకి బాధ అనిపిస్తుంది. ఆ భార్య అలా ఎత్తుపడుస్తుంది అంటే అమ్మాయి మీద కోపం రావచ్చు, అయిష్టత పెరగచ్చు, ఇందాక మీరు అడిగినట్టు ఆ ప్రేమ తగ్గచ్చు. ఎంత ప్రేమించినా ఉన్న దాంట్లో ఎంత మంచిగా పెట్టిన భార్య అలా బిహేవ్ చేస్తే ఆ అబ్బాయికి ఖచ్చితంగా ప్రేమ తగ్గుతుంది. తగ్గుతుంది ఇలాంటి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. మరి తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తుంది అంటే అని బాధ కలుగుతుంది. మరి పెళ్లి చేసుకున్నందుకు ఏ చిన్న చిన్న కారణాలతో వదిలేస్తే అది పద్ధతి కాదు, ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది. ఇట్లా నలిగిపోతూ ఉంటారు కొంతమంది మగాళ్ళు. అందుకని అంత గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దు. జీవితం అన్న తర్వాత సాఫీగా జరుగుతూ ఉండాలి. సమస్యలు లేకపోతే చాలు కదా, మనకి మంచిగా అన్నీ నడుస్తుంటే చాలు కదా. మనకి ఎంత ఉందో అందులోనే మనం అన్నీ అమర్చుకుందాం, అన్నీ కొనుక్కుందాం, మనకు కూడా అన్నీ ఉన్నాయి అనే స్థితి ఉంటే చాలు కదా. ఇంకా ఏదో మనకు కారు ఉంది, బెంజ్ కావాలంటే ఎలా, లేకపోతే ఇంకోటి ఏదో కావాలంటే ఎలా, మనకే కారు ఉంది కదా అనుకో, చాలు కదా. నీ భర్త కారు కొన్నాడు, అంతకంటే ఏంటి? బెంజ్ అయినా మామూలు కారు అయినా ఒకటే, అందులో కూర్చుంటావు, డ్రైవ్ చేసుకుంటావు, ఏసీ పెట్టుకుంటావు, వెళ్తావు. అందులో కూడా అదే, ఇంకా నీకు ఇంకేం కావాలి? వాడు కూర్చుని వెళ్తాడు, మనం కూర్చుని వెళ్తాం, ఇంకేం కావాలి? అది అలా అలా ఉన్నప్పుడు బాగుంటుంది సయోధ్య ఇద్దరి మధ్యలో. అదే ఈ గొంతెమ్మ కోరికలు కోరడము, పక్క వాళ్ళతో పోల్చడము, గొడవలు పెట్టుకోవడము, ఇలా చేస్తే కూడా ఆ అబ్బాయి మన గుప్పెట్లో ఎక్కడ ఉంటాడు? ఎస్, ఉండడు. అతనికి కావాల్సినట్టుగా నువ్వు ఉంటే చాలా వరకు నీకు లొంగే ఉంటాడు. అలాగే అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిని కూడా అంత బాగా చూసుకుంటే అమ్మాయి కూడా లొంగే ఉంటుంది. ఇలా ఉండాలి. నేను ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు అసలు భర్తని గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒక కాన్సెప్ట్కి ఏంటి కారణాలు, బలమైన కారణాలు ఏముంటాయి మేడం? అంటే ఆ ఆలోచన విధానం అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే, కొంతమంది బ్యాడ్ కూడా ఉంటుంది కదా, అది సాధించడం అంటారు కొంతమంది, ఆ కోణం ఎలా ఉంటుంది? ఇంకొంతమంది ఏంటంటే ప్రేమ నా అండర్లో ఉండాలి, నాతో అంటే ఎక్కడ వేరే అమ్మాయి వైపు వెళ్ళిపోతారేమో, డైవర్ట్ అయిపోకుండా ఉండడానికి అట్లా. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏం చెప్తారు మేడం? గుడ్ బ్యాడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, దీనికి ముందుకెళ్ళే మాట్లాడుకోవాలి. పెళ్లి చేసి పంపం కానీ, ఆ రోజు చిన్న వయసు పెళ్ళిళ్ళు కదా, మీరు అన్నట్టు ఉంటాయి బయట, ఒక్కొక్కరికి ఏదైనా అక్రమ సంబంధాలు ఉండొచ్చు. అలా పోకుండా ఉండటానికి కూడా నీ గుప్పెట్లో పెట్టుకో అని అనేవారు, సలహా ఇస్తారు. నీ కొంగుని కట్టుకో, కొంగుని కట్టుకో అని అనేవారు. ఎందుకనంటే భర్త దృష్టి అటు ఇటు పడకుండా, ఇది ఒక రకంగా మంచిదే. అది ఊరికే ఉండరమ్మా వాళ్ళు, ఏంటి నువ్వు భర్తతో ఉండే విధానాన్ని బట్టి అబ్బాయి నువ్వు కట్టుకోకర్లా, నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు. నువ్వు ఉండే విధానాన్ని బట్టి, నువ్వు అసలు నీ పక్క నుంచి ఎటువంటి ప్రయత్నం లేదు, ఒక ప్రేమ చూపించవు, కమ్మని భోజనం పెట్టవు, ఒక ఆదరణ ఉండదు, ఈసడించి మాట్లాడతావు, ఇలా చేస్తే ఆ అబ్బాయి ఒక దగ్గరకు కాదు చాలా దగ్గరికి, చాలా చోట్లకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ముందు నువ్వు భర్తను బాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రోజులను బట్టి అయితే మనం ఎలా మాట్లాడుకోవాలి, మంచిగా భోజనం తయారు చేసి పెట్టడము, ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడము, ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు కదలడము, అంటే ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో ఉండటం. ఇందాక మనం చెప్పుకున్నాం అర్ధనారీశ్వరులు, వేరు కాదు, తను లేనిదే నువ్వు లేవు, నువ్వు లేనిదే తను లేదు అన్నట్టుగా బ్రతకాలి. ఆ బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి కొంగుకి కట్టుబడి ఉంటాడు, నువ్వు కట్టుకోకర్లేదు, అవసరం లేదు. గుప్పెట్లో పెట్టుకోవటం అనేది ఇంకొక సందర్భంలో అంటారు. ఎస్, ఏంటో తెలుసా, నువ్వు నీ మొగని గుప్పెట్లో పెట్టుకోలేకపోయి అందుకే అలా జరుగుతుంది. ఎలా అంటే, బ్యాడ్ సిచ్యుయేషన్స్ చాలా ఉంటాయి లైఫ్లో, ఒక అక్రమ సంబంధాలనే కాదు, ఇంట్లో చుట్టాలు ఉంటారు, వాళ్ళతోనే ఇష్టం అబ్బాయికి,
ఎప్పుడు చూడు వాళ్ళ కబుర్లే, వాళ్ళ ఊర్లోకి వెళ్ళడము, ఫంక్షన్ వస్తే వెళ్ళిపోవడము, నువ్వు వస్తావా వస్తారా లేకపోతే లేదు, లేకపోతే ఒక్కోసారి నేను మా పలానా చుట్టాలింట్లో ఫంక్షన్ వెళ్ళొస్తానండి వెళ్ళిపోవడం రమ్మని కూడా అనరు. ఇలాగ ఉంటున్నప్పుడు భార్య తరఫు నుంచి ఆలోచించినప్పుడు అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు ముసలమ్మలు, భర్తని గుప్పెట్లో పెట్టుకో జారనివ్వకు అని చెప్పావు. మరి ఆ సందర్భంలో, అలాంటి సందర్భంలో అది కరెక్టే కదా? సరే అంతే, మొత్తం కాదు, అప్పుడప్పుడు వెళ్తున్నాడు, తను కూడా తన వాళ్ళని చూసుకోవాలి కదా. మనం ఎలా ఆపేస్తాము? అది తప్పది. తను పుట్టిన దగ్గర నుంచి చూసి పెరిగిన చుట్టాలు బంధువులు వాళ్ళకి ఉంటారు దగ్గర, వాళ్ళు వాళ్ళందరినీ మన కోసం ఎలా వదిలేసుకుంటారు? కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరైనా చూడకూడదు. సరే వెళ్ళిన ప్రతి చోటకి నన్ను తీసుకెళ్ళు, ఇది కరెక్ట్ కాదు. తను అతనికి ఒక కొంత ప్రైవసీ ఉండాలి. ఎస్, తనకి కూడా వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకోవడం కొంచెం స్వేచ్ఛ ఉండాలి. మరి మనకు అనిపించదా మనం కూడా మన వాళ్ళతో ఉండాలి మాట్లాడుకోవాలి అని? మనకే ఉంటున్నప్పుడు వాళ్ళకే ఉంటుంది కదా, ఆ స్వేచ్ఛ అనేది కొంచెం వదిలిపెట్టాలి. ఇప్పుడు ఆ రోజుల్లో అలాంటివి ఏమన్నా జరిగితే ఇలా ఉండమ్మా, కొంగును కట్టేసుకో, గుప్పెట్లో పెట్టుకో అని అనేవారు. అవి ఇప్పుడు కూడా వర్తిస్తాయి, కానీ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, విషయాన్ని బట్టి. అంతేగాని ఊరికే వచ్చేసి కట్టేసుకుందాం, గుప్పెట్లో పెట్టేసుకుందాం అంటే అది ఎందుకు? ఎస్, ఎందుకు? అవసరం లేదు కదా, అవసరమే లేదు. కొంతమంది సాధించడానికి కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా గుప్పెట్లో పెట్టుకోవాలి, అసలు అవన్నీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అట్లా కూడా ఆలోచిస్తారు. చూశాను అలాంటి వాళ్ళని కూడా, పెద్ద వయసు వాళ్ళని కాదు, చిన్న వయసు అబ్బాయిల అమ్మాయిలను కూడా చూశాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా అటు ఇటు చూడటానికి భయపడతారు, ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేకపోతారు, ఏం చెబితే ఇంట్లో అమ్మాయి చూస్తుందేమో గొడవ పడిపోతారు. సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది అది. బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇవి గుర్తుకొస్తాయి, అమ్మ ఎందుకు వచ్చింది, ఈ మాట్లాడే 2 నిమిషాలు బదులు ఇంటికి వెళ్ళిపోతే బెటర్, ఇంటికి వెళ్ళిపోయి ఇలా కూర్చుంటారు పాపం. ఇంటి దగ్గర కూడా 24 గంటలు మాట్లాడేది ఏముంటుంది? ఏముండదు. తిన్నామా తాగుదామా బయటకు వెళ్దామా లేకపోతే బట్టలు కొనుక్కుందాం 10 డ్రెస్సులు కొనుక్కుందాం ఇవే ఉంటాయి. బోరింగ్ లైఫ్, ఏమీ ఉత్సాహంగా ఉండదు లైఫ్. కానీ ఆ బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఉంటుంది, పాపం మాట్లాడలేకపోతారు. అది తప్పది, ఒక మనిషి స్వేచ్ఛని హరించకూడదు. కావాలంటే ఒక పని ఇష్టమైతే ఇద్దరు కలిసి చేసుకోండి, అంతేగాని ఇలాంటి కమాండ్స్, డిమాండ్స్, గొడవలు ఉండకూడదు. గుప్పెట్లో పెట్టుకోవడం కాదు, ఒకవేళ నువ్వు గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకుంటే అతనికి ఇష్టమైనట్టు నువ్వు ఉండు, మంచిగా నీ మాట వింటాడు. గుప్పెట్లో పెట్టేసుకుని ఏం చేస్తావు? వాళ్ళందరికీ దూరం చేసేస్తావా? ఆటోమేటిక్ నువ్వు కూడా దూరం అయిపోతావు, అయిపోతావు కదా, నువ్వు అయిపోతావు, నీకు చెడ్డ పేరు వస్తుంది, ఈ అమ్మాయి ఇలా చేసిందని అనరు అంటారు కదా. మరి తప్పే కదా, తను చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అమ్మ నేర్పిందని అక్కడికి వెళ్ళిపోతుంది వెంటనే. నేర్పే అమ్మలు ఉన్నారు కదా, మరి నేర్పని అమ్మలు కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతారు. పాప మంచి అమ్మలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అసలు అట్లా వద్దు, ఎవరన్నా తల్లులు కూడా అలా నేర్పకుండా ఉండటం మంచిది. ఎందుకమ్మా గుప్పెట్లో పెట్టుకోవటం, నువ్వు మంచిగా ఉండు, ప్రేమగా ఉండు, కాస్త చెప్పిన మాట విను. అంటే నేనే వినాలా, అతను మగాడైనంత మాత్రాన్ని, భర్త అయినంత మాత్రాన్ని ప్రతిదీ వినాలా అని అనుకుంటే అది ఎవరికి, వాళ్ళకి నేను వదిలేస్తున్నా ఈ సమాధానం, ఈ ప్రశ్నని, ఈ సమాధానం వాళ్ళే వెతుక్కోవాలి. ఎందుకంటే నీ లైఫ్లో, దైనందిన కార్యక్రమాల్లో, రొటీన్లో నువ్వు ఏమేమి అనుభవిస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఏమేమి అనుభవిస్తుందో ఆ అమ్మాయికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం మార్పులు చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది కూడా తను నిర్ణయించుకునే వయసు ఉంటుంది. అది తనకి తను నేర్చుకోవాలి. తన విజ్ఞతకే నేను వదిలేస్తున్నా, భర్త గుప్పెట్లో ఉండి ఏం చేయాలి, 6 ఇంటికి రావాలి, ఎప్పుడైనా నువ్వే లేట్గా వస్తావు, అప్పుడు ఆ గంటలో అబ్బాయి ఏం చేస్తున్నాడో అప్పుడు కూడా నీ గుండె స్పీడ్గానే కొట్టుకుంటుంది, అప్పుడు ఎవరికి చెప్తారు కదా. కాబట్టి అనవసరం ఇవి వెర్రి కోర్కెలు. ఈ వెర్రి కోర్కెలు ఉంటే మనిషి ప్రశాంతంగా జీవించలేడు. ప్రశాంతంగా జీవించాలంటే ఫ్రీగా ఉండాలి, అంతే. సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.